దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభమియాదు. గురుగారు, ఈ నెలలో అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? కర్కాటక రాశికి మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం తీసుకుంటే అందులో మనకు పునర్వస నక్షత్రం 4వ పాదం వస్తుంది, పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆశ్లేష నక్షత్రం వస్తుంది. సో ఈ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైతే మనం తీసుకుంటామో వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. అలాగే కర్కాటక రాశి వారికి షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ సప్తమంలో చూస్తే బుధుడు యొక్క రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలోని మనకు కనిపిస్తున్నాయి నేను శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఎప్పుడైతే శని యొక్క ప్రభావం అష్టమ స్థానంలో ఉందో అది కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అన్నమాట. అలాగే భాగ్యంలో రాహువు కనిపిస్తున్నాడు, రాహువు కూడా అంత సపోర్టింగ్ కాదు. రాజ్యంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా బాగుంటుంది. చేస్తున్న ఉద్యోగం జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. కొత్త ప్రయత్నాలు ఏం చేయలేదు. అలా ఉన్న ఉద్యోగంలోని ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చిన్న డెవలప్మెంట్స్ అయితే కనబడతాయి చెప్తాం. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి అండి నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, పెట్టుబడి పెట్టినా ఈ విధంగా? వ్యాపారం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే 8th హౌస్ ఆరోగ్యానికి సంబంధించింది. అది పక్కన పెడితే 9th హౌస్ రాహు బాగున్నాడు, 10th హౌస్లో గుళ్ళు బాగున్నాడు. కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు, నథింగ్ టు వరీ. అది ఒక పాజిటివ్ సైన్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సక్సెస్ అనేది కనబడుతుంది. ఒక 10-20% ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశం వ్యాపారస్తులు కనిపిస్తుంది. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి, రాశి వారికి నెలలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చి మనం న్యూట్రల్గా వెళ్తున్నామా. ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొంచెం తక్కువగా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, తర్వాత పవర్ ప్లాంట్స్ మీద, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. బట్ స్టిల్ 1-2% ప్రాఫిటబుల్గా ఉంటుంది తప్ప పెద్ద చెప్పుకోదగ అధికంగా కనబడే అవకాశం లేదు. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి రాశి వారికి అసలు ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? వివాహ ప్రయత్నానికి ఎటువంటి దోషాలు లేవు, మధ్యవర్తి వచ్చి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ వివాహం జరగడానికి కావాల్సిన ఏర్పాట్ల కంటే మధ్యవర్తి వహించి ఏమైనా వర్కౌట్ చేయగలమని చూస్తే ఈ 15 రోజులు ఒక సక్సెస్ చూపిస్తుంది. అందులో మనం మరియు ఒకటి గురించి. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రాశి వారికి? ఇండస్ట్రీ చాలా న్యూట్రల్గా ఉంటుందమ్మా, ఎందుకంటే వీళ్ళు మానసికంగా ఎంతో కొంత ఒత్తిడి పొంది ఉన్న వాళ్ళే ఉంటారు. కారణం ఏంటంటే అష్టంలో శని చూడున్నాడు, అష్ట కష్టాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏదో రకమైన ఇబ్బంది పెడుతూనే ఉంటారు వాళ్ళు. అంటే ఒక ప్రయత్నం అనుకుంటే దానిలో మనకు మానసికంగా ఏదో ఒత్తిడి తీసుకొస్తుంటాడు అష్టంలో శని. అప్పుడు ఏంటంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఇనిషియేట్ చేయడానికి మనసు అవ్వదు, అలా చేస్తుంటాడు. సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది. కానీ అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి రాశి వారికి నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? రాజకీయ రంగం కంటే కర్కాటక రాశి అంటే అది అల్టిమేట్ గోల్ ఉన్నది అనుకుంటాం. కానీ అష్టమ శని ఏం చేస్తున్నాడంటే మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరినీ మానసిక ఒత్తిడి తెస్తున్నాడు, పదవిని కూడా విముక్తి చేసేస్తున్నాడు. పదవి నుండి కూడా ఒక పోర్షన్ అనేది ఇవ్వట్లేదు, ఒక పొజిషన్ అనేది ఇవ్వట్లేదు. అంచేత ఏంటంటే రాజకీయంగా ఒక అడుగు వేద్దామని ముందుకెళ్తే అవమానం పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం ఈ 15 రోజులు కూడాను చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది వీటికి. అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? విదేశాల్లో ఉన్న వారికి ఏదో జరుగుతుందో అది జరుగుతుంది. కొన్ని స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు. ఉద్యోగంలో వాళ్ళకి నోటీసులు రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నవాడు కూడా ఈ 15 రోజుల్లో పెద్ద ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ చదువుకునే విద్యార్థులు ఎవరితో వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. వాళ్ళు చదువు కోసం వెళ్తారు, వీళ్ళు ఉద్యోగం కోసం వెళ్తారు. సో రెండు చాలా తేడా ఉంటుందన్నమాట. సో చదువుకున్న విద్యార్థులు వెళ్ళొచ్చు, వాళ్ళకి సక్సెస్ అని చూపించడానికి అవకాశం బాగుంది. గురుగారు, వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి నెలలో అసలు? ఈ 15 రోజులు చేసుకుంటే మనకి 7 ఇంట్లో ఆల్మోస్ట్ కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. మా రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది 7 ఇంట్లో. రవి అంటే అగ్నిదత్తం. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్లో ఒకరు చిరాకు పెట్టడం అంటే అన్యోన్యలు కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది, రిలేషన్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా రవి మకరంలో ఉన్నంతసేపు ఉంటుంది కాబట్టి 14వ తారీఖు తర్వాత వాడు కుంభంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ బాగానే ఉంటుంది. సో ఈ 15 రోజులు ఏంటంటే చాలామంది ఇటువంటి అప్పుడే మాట పడడం, అనుకోకుండా చిరాకులు పడి గొడవ పడడం, వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇదే తాత్కాలికమైన సమస్య అనుకుంటూ ముందుకెళ్ళగలిగితే బాగుంటుంది. కానీ దాన్ని అధిగమించడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి అగ్నితత్వం గలవాడు కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు అయ్యే అవకాశం బాగా కనబడతాయి.
ఈ రాశి వారి కంటే సంతానం పరంగా ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుందండి? పంచమ స్థానంలో ఉన్న ఎటువంటి పాపగ్రహాలు వీళ్ళకి లేవు కాబట్టి సంతాన యోగాలు, సంతానం ద్వారా ఫలితాలు బాగుంటాయి, పిల్లల ద్వారా ఒక భవిష్యత్తు వాళ్ళు బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు, అలాగే పిల్లల పేర్ల మీద పెట్టే వ్యాపారాలు ఏమైనా ఉంటాయి అవి కూడా గ్రోత్ బాగానే ఉంటాయని చెప్పచ్చు. ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటంటే? నంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తానమ్మ. సో దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళకెళ్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యం పరంగా అసలు ఈ రాశి వారికి నెల ఏ విధంగా? ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే అస్తంలో శనీశ్వరుడు ఉన్నాడు, అస్తకస్తాలు పెట్టడానికి వాడు అక్కడ ఇంకొక 1.5 ఇయర్ ఉంటాడు కాబట్టి మనం ఆరోగ్యానికి సంబంధించి వచ్చినప్పుడు అభిషేకం అనేది చాలా అవసరం. అంటే ఇక్కడ ఏంటంటే శ్రీచక్రార్థన చేసుకోవచ్చు, చేసుకుని అభిషేకం అది తీర్థం తీసుకోవచ్చు, లేదంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయొచ్చు. దానివల్ల కూడా కొంత పాజిటివ్స్ అయిన అవ్వచ్చు, రాజ్యం నిలబడుతుంది, ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభం బియాదం.